ప్రముఖ దర్శకుడు శంకర్ విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం భారతీయుడు 2. ఇటీవల ఈ సినిమా సెట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని ఈవీసీ స్టూడియోలో లైటింగ్ కోసం సెట్ వేస్తున్న తరుణంలో 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ తెగి చిత్ర బృందం ఉండే టెంటుపై పడడం వల్ల శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు వయస్సు 29 సంవత్సరాలు, అసిస్టెంట్ డైరెక్టర్ సాయి కృష్ణ 34 సంవత్సరాలు, సహాయకుడు చంద్రన్ మృతి చెందారు. ఈ నేపథ్యంలో తాజాగా శంకర్ ట్విట్టర్ వేదికగా క్రేన్ ప్రమాదంపై స్పందించారు. ప్రమాదం పట్ల తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన ఆ ప్రమాదమేదో తనకే జరిగి ఉంటే బాగుండేదంటూ పేర్కొన్నారు. ఎంతో దుఃఖంతో ఈ ట్వీట్ చేస్తున్నాను, నేను ఇంకా ఈ షాక్లోనే ఉన్నాను. ఆ ప్రమాదంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఇతర సిబ్బందిని కోల్పోవడం నాకెంతో బాధగా ఉంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి నిద్రలేని రాత్రులను గడుపుతున్నాను. త్రుటిలో క్రేన్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాను. ఆ క్రేన్ నా మీదే పడి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. విషాదం నెలకొన్న ఆ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ శంకర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.